కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కిషన్ రెడ్డి, బండి సంజయ్, అలాగే తరుణ్ చుగ్ అమిత్ షాకు స్వాగతం పలికారు. నోయిడాలో బీజేపీ జాతీయ రాష్ట్ర నేతలతో కీలక సమావేశం అనంతరం అమిత్ షా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. తర్వాత కొంగరకలంలోని ఒక కన్వెన్షన్ హాల్లో అమిత్ షా అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల వ్యూహంపై పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. మరి కాసేపట్లో హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అమిత్ షా చేరుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ భూపతి అక్కడ లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. కిరణ్ భూపతి, మరి కాసేపట్లో అమిత్ షా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అక్కడ అప్డేట్స్ ఏంటి? మౌనిషా, మరికాసేపట్లోనే ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకోబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నటువంటి అమిత్ షా పార్లమెంటు ఎన్నికల శంకారావాన్ని పూరించబోతున్నారు. మరికాసేపట్లో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించనున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కామన్ పబ్లిక్ ను కూడా ఇటు భక్తులను ఎవరిని కూడా అలో చేయనటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇటు పోలీస్ బందోబస్తు ను కూడా గట్టిగా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఏదైతే కాసేపటి క్రితమే నోవాటెల్ హోటల్ నుంచి కూడా తాను బయలుదేరినటువంటి నేపథ్యంలో సుమారు ఒక 25 నుంచి 30 నిమిషాలు పట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ నుంచే పార్లమెంట్ ఎన్నికల శంకారావాన్ని కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పూరించబోతున్నారు. ఇక్కడ నుంచి నేరుగా కొంగర్కలాన్ శోకా ఫంక్షన్ హాల్ కు చేరుకున్న తర్వాత అక్కడ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కూడా తాను పాల్గొనబోతున్నటువంటి నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల టార్గెట్ గా బీజేపీ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే చార్మినార్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీస్ అధీనంలో ఉన్నాయి. మొత్తం నిర్మానుష్యంగా మారినటువంటి పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. ఎవరిని కూడా ఇక్కడ భక్తులని కూడా అలో చేయట్లేదు. కేవలం తాను వచ్చేటువంటి కాన్వాయ్ ఏదైతే ఉందో దానికి మాత్రమే క్లియరెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 15 నిమిషాల పాటు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఇక్కడ నుంచి 4 గంటల 15 నిమిషాల వరకు ఏదైతే కొంగర్కలాన్లో ఉన్నటువంటి శ్లోకా ఫంక్షన్ హాల్ కు చేరుకుంటారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. పోలీస్ బందోబస్తును కూడా గట్టిగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. కాసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నటువంటి అమిత్ షా ఇటు పార్టీ నేతలతో కూడా సమావేశమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంతమందికి నేతలకు కూడా క్లాస్ తీసుకున్నట్టుగా తెలిసింది. ఎందుకంటే గత ఎన్నికల్లో జరిగినటువంటి తప్పిదాలు పార్లమెంట్ ఎన్నికల్లో జరగకూడదు. ఎందుకంటే మూడోసారి అధికారమే కేంద్రంలో అధికారం లక్ష్యంగా బీజేపీకి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ నేతలందరూ కూడా సమిష్టిగా పనిచేయాలి, ఎక్కడ కూడా కోపతాపాలు ఉండకూడదని కూడా వాళ్లకు క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకు సంబంధించినటువంటి సమావేశం కూడా 4 గంటల సమావేశంలో కూడా తాను కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అనుకున్న దానికంటే కొంత సీట్లే తక్కువ వచ్చినప్పటికీ కూడా ఇటు రాష్ట్రంలో కూడా కొంత బీజేపీ ఓటు బ్యాంక్ అనేది పెరిగింది. ఇప్పటికే ఈ నేతలతో సమావేశమైన తర్వాత మరింత క్యాడర్లో కూడా జోష్ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అందుకు సంబంధించినటువంటి పార్టీ సమావేశం జరిగిన తర్వాత నేరుగా మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ఇటు టెంపుల్ కు సంబంధించినటువంటి కమిటీ కావచ్చు, పోలీసులు కూడా ఏర్పాట్లు కూడా చేరినాయి. ఇక్కడ దాదాపు ఒక 10-15 నిమిషాలు పూజలు నిర్వహించిన తర్వాత ఏదైతే కొంగర్కలాన్లో ఉన్నటువంటి శ్లోకా ఫంక్షన్ హాల్ కు వెళ్లిన తర్వాత అక్కడ పార్టీ ముఖ్య నేతలతో కూడా సమావేశం కూడా ఏర్పాటు చేసుకోబోతున్నారు. ఇక్కడ నుంచి అయితే శంషాబాద్ నోవాటెల్ హోటల్ నుంచి కూడా తాను ప్రస్తుతం బయలుదేరారు. ఇక్కడికి దాదాపు ఒక 25 నుంచి 30 నిమిషాల లోపు చేరుకున్నటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మౌనిషా, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్ భూపతి.